చేస్తూ ఉన్నప్పుడు అంటే ఇందులో కూడా గుడ్ ఎక్స్పీరియన్స్లు బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు రెండూ ఉంటాయి. ఒక్కొక్కసారి డబ్బులు మనకి లాస్ట్ మినిట్ దాకా అందకపోవడాలు, కొన్ని కొన్ని మనం ఎదురు పెట్టి అడ్వాన్సులు ఉంటాయి, చాలా ఉంటాయి. ఏంటి అలా ఎన్ని జరిగాయి ఇప్పటికి? నాకైతే పేమెంట్స్ కరెక్ట్గా వచ్చినాయి, వేరే వాళ్ళకి పేమెంట్స్ చాలా వెళ్ళలేదు. ఇప్పుడు నేను ఏదైనా ఈవెంట్ అంటే 50% పేమెంట్ ముందే తీసుకుంటా, ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందు 50% స్టేజ్ ఎక్కకముందు తీసుకుంటా. కాబట్టి నేను పేమెంట్ల దగ్గర ఎప్పుడూ ఇది అవ్వలేదు, కరెక్ట్గా ఇచ్చేసాను అందరికీ. కానీ చాలామంది లక్షల్లో మోసపోయారు. ఇప్పుడు నాకు తెలిసిన పిల్లలు వెళ్తారు కదా వేరే దానికి, అక్క నాకు పేమెంట్ రాలేదు, అక్క నువ్వు చెప్పక్క నీకు తెలుసు కదా వాళ్ళు అంటే. నేను కొంతమందిని అడిగాను కూడా, మా వాళ్ళు వచ్చారంట కదా పేమెంట్స్ ఇచ్చేయను, మేడం ఇలా ఇలా అయింది, పేరు ప్రాబ్లం అయింది, మాకు పేమెంట్ రాలేదు, అలా జరిగినాయి. నాకు మాత్రం అనుభవించలేదు అది. అది నా అమ్మో, ఎందుకంటే ఇప్పుడు 10 రూపాయలకి ఒప్పుకున్నా నేను, మీకు 9 రూపాయలు ఇవ్వాలా, నాకు వచ్చేది రూపాయే. ఆ రూపాయి కూడా లేకుండా 9 రూపాయలు నేను పెట్టాలంటే నేను ఎక్కడికి పోను? అమ్మో, ఉన్నది భయం ఉంచుకున్నది భయం అన్నట్టు పోతుంది. లేదు, ఎప్పుడైనా సరే నేను ఈవెంట్ ఇవ్వండి, తక్కువలో చేస్తా ఈవెంట్, కానీ బిఫోరే తీసుకుంటా. అయిపోయాక తర్వాత ఆయన దొరకను దొరకడు, నేను ఎక్కడ వెతుక్కుంటూ కూర్చోను, బిఫోర్ తీసేసుకుంటా. అట్లాంటి ఏదైతే లేదు నా దగ్గర. సో బాగానే ఉంది ఈవెంట్ ఇండస్ట్రీ. ఏమన్నా డబ్బులు మిగుల్చుకున్నారా ఇందులో అయినా ఏమైనా వచ్చాయో? అన్నిట్లో కొద్ది కొద్దిగా మిగుల్చుకొని ఇప్పుడు కొంచెం ఉన్నాను నేను. ఇప్పుడు నా బతుకు జట్కా బండి గుంజుతున్నానంటే ప్రతి ఒక్క వర్క్లో 100% చేస్తున్నాను నేను, కాబట్టి నడుస్తుంది బండి. లేకుంటే ఏం లేదు విజయ నీళ్ళు. మా డాడీ అంటాడు, ఆడపిల్ల ఉండి ఎలా బతుకుతుందో అనుకున్నాను కానరా, ధైర్యంగా బతుకుతున్నావు అని మా డాడీ ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎలా ఉంది డాడీ ఆరోగ్యం? డాడీ అసలు ఇంట్లో నుంచి బయటికి రావట్లేదు, నడవలేకపోతున్నారు. ఒక తల్లిలాగా మా అక్క చూసుకుంటుంది, మా అమ్మని మా అక్క చూసుకుంది, మా నాన్నని మా అక్క చూసుకుంది. మా నాన్న నా దగ్గరికి రాడు, నువ్వు నాలాగా ఉన్నావు, అల్లుడు నీకు చేయాలి, మళ్ళీ నేను వస్తే నాకు కూడా అల్లుడే చేయాలి, వద్దు నాన్న నేను కష్టపడలేను అని చెప్పి సంవత్సరానికి 2 సార్లు వస్తాడు మా నాన్న నా ఇంటికి, పుట్టినరోజుకి పెళ్లి రోజుకి. పొద్దున వచ్చి సాయంత్రం దాకా ఉండి సాయంత్రం వెళ్ళిపోతారు అక్క డాడీ. మళ్ళీ ఒకే దగ్గర ఉన్నా సరే, మేము కాదు డాడీ వాళ్ళు ఉండే చిత్రపురి, మేము ఉండేది కృష్ణానగర్. చిత్రపురి రెంట్కి ఇచ్చాను, రెంట్కి ఇచ్చి ఇక్కడ ఒక రెంట్ తీసుకొని ఉంటున్నాను నేను. అంతే, ఎందుకంటే లాంగ్ అయిపోతుంది. నేను తెలంగాణ టూరిజం ఉంది కదా, లుమిని పార్క్ డ్యాన్స్ బోట్, దాంట్లో 12 సంవత్సరాలుగా చేస్తున్నాను నేను కోఆర్డినేట్ ఆర్గనైజర్గా. నాకు డ్యాన్స్ గ్రూప్ ఉంది అక్కడ, షూటింగ్ డబ్బింగ్ ఈవెంట్స్ ఏం లేకుండా లుమిని పార్క్లో ఉంటా. మొత్తానికి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ఇప్పుడు. బతకాలి కదా, బతకాలి కదా. అక్కడ డ్యాన్స్ గ్రూప్ ఉంది, ఈవినింగ్ టైమ్స్ ప్రతీ నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ట్రిప్ పడితే డబ్బులు, పబ్లిక్ ఉంటేనే డబ్బులు, లేకుంటే లేదు. ఖాళీగా పోయి ఖాళీగా వస్తాం, జనాలు ఉండి ట్రిప్ ఇస్తేనే పేమెంట్.